ఏం
ఎంతవరకు వీలు పడుతుందో వాళ్ళకి మన మిడ్ డే మీల్లో వాళ్ళకి పెట్టమని చెప్తున్నాము. అది కాకుండా ఇక్కడ దొరకలేన ఇష్యూస్ లైక్ డేట్స్ కానీ ఆర్ మునగాక్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ లివర్ ఇట్లాంటి ఐటమ్స్ అనేవి దాన్ని ఇంట్లో కూడా వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే ఇది ఇది మనకి భద్రతగా కనపడదు అని మీకు పిల్లలు మనకు బాగానే ఉంటారు బట్ ఉన్న యాక్టివిటీ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ అనీమియా కాన్స్టెంట్ అనీమియా ఉంటే క్రానిక్ అనీమియా పేషెంట్స్కి వేరియస్ వాస్కులర్ డిసీజెస్ కానీ వాళ్ళకున్న కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. ఎక్కువ అదిన పని కానీ ఒక స్ట్రెనస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చేయలేరు. సో దానివల్ల అది ఇప్పుడే మనం ఇంటర్వ్యూ చేయకపోతే పిల్లలు నెక్స్ట్ పెద్దవాళ్ళు వాళ్ళు వేరే వివిధ పనికి కానీ ఆర్ ఏదైనా ఏదైనా ఫ్యామిలీ వే వెళ్తున్నప్పుడు కలిపి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. సో స్కూల్ ఇంపార్టెంట్గా ఈ సమయంలో మనం ఇంటర్వ్యూ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాకుండా పిల్లలకి ఎస్పెషలీ స్పోర్ట్స్లో ఉన్న పీటీ ఉన్నారు సో అందరూ పిల్లలు యాక్టివ్గా స్పోర్ట్స్ ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. మంచి గత ఇది ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది అది కూడా సరి చేసుకొని పిల్లలకి అన్ని ఆటలు కూడా చేయాలని చెప్పాము. ఈ జూనియర్ కాలేజ్ నాడు నేడు కింద ఉన్న ప్రోగ్రాంలో కూడా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చెప్పాము. ఈ టాయిలెట్స్ బ్లాక్స్ ఎక్కడ రావాలి, కాంపౌండ్స్ ఎక్కడ కట్టాలి, ఇక్కడెక్కడ గ్యాప్ ఉంటుందో చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్స్లో బయటకు ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో దాని గురించి ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఉన్న గ్యాప్స్ అని కూడా ఫిల్ అప్ చేయమన్నాము. సెకండ్ బయట నుంచి వచ్చి ఆడుతున్న వాళ్ళకి ఒకసారి ఎస్హెచ్ఓ గారికి చెప్పేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసేసి స్కూల్ టైంలో రాకుండా మిగిలిన టైంలో వాళ్ళు ఈ స్కూల్ గ్రౌండ్స్ వాడుకోవడానికి ఇబ్బంది లేదు. అది కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళు కావాలంటే వాడుకోవచ్చు ఆడడానికి.